ఉద్యమ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై పోరాట యోధురాలుగా పబ్లిక్లోకి వచ్చి పొలిటికల్ లీడర్గా ఆవిర్భవించి పదవి ముఖ్యం కాదు ప్రజా సమస్యలపైన పోరాడటమే లక్ష్యం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజా జీవితాల్లో ఏదైతే వెలుగు నింపేటటువంటి క్రమంలో రాజకీయ నాయకురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి లీడర్ శోభారాణి గారు ప్రస్తుతం మనం శోభారాణి గారితో ఉన్నాము రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి సీనియర్ అడ్వకేట్గా ఉండి అలాగే టీడీపీ రాష్ట్ర నాయకురాలుగా ఉండి ఆమె ఏం చెప్తారనేటటువంటిది ప్రజలకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ కావచ్చు అలాగే రెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశం కావచ్చు రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ బిల్లులకు సంబంధించి కావచ్చు అలాగే ప్రజలు మహిళలు యువతులు ఎదుర్కొంటున్నటువంటి రక్షణ లేని సమస్యాత్మక పరిస్థితులు కావచ్చు మేడం ఎలా స్పందిస్తారో చూద్దాం మేడం నమస్తే నమస్తే మేడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంది చంద్రబాబు అరెస్ట్ అనేటటువంటిది మీరు టీడీపీలో రాష్ట్ర నాయకురాలుగా ఉన్నారు ప్రస్తుతం మీకేమనిపిస్తుంది చంద్రబాబు అరెస్ట్ అనేటటువంటిది ఒక న్యాయవాదిగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు లీగల్ యాంగిల్లో చూసినప్పటికీ ఇటు రాజకీయ కోణంలో చూసినప్పటికీ చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు చంద్రబాబు గారు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకసారి నేను చూపించాలనుకుంటున్నానండి బాబుతో నేను ఆంధ్రజాతికి సంకెళ్ళు న్యాయమానం ఎక్కడ ఇవి అన్ని శిబిరాల్లో నేను చూస్తున్నటువంటి ప్లకార్డు అంటే ఒక జాతీయ సంపదగా చంద్రబాబు గారు ఎదుగుదల ఆయన అరెస్టుతో మనకు కనిపించింది గమ్మత్ ఏంటంటే బాబు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం శ్రేణులన్నీ చల్లా చెదురవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన భజన పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కూడా అంటే సైకలాజికల్గా ఒక విధమైనటువంటి డిజార్డర్ కండిషన్లోకి తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపలేసి బయటికి రానికుండా చేస్తే తెలుగుదేశం అసలు అధపాతాళానికి తొక్కినట్లుగా అయిపోతుందని వాళ్ళు ఆశించారు కానీ గమ్మత్తు ఏంటంటే అండి ఇక్కడ మీకైనా నాకైనా ఐదు కోట్ల ప్రజానీకానికైనా జగన్మోహన్ రెడ్డికైనా ప్రపంచానికైనా చంద్రబాబు గారు తెలుగు జాతి కోసం అది ఉమ్మడి రాష్ట్రంగా కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాలకపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి తను చేసింది ఏంటి అనేది ఈ అరెస్ట్తో బయటకు వచ్చింది గమ్మత్తు సో అది మీకు తెలియదు నాకు తెలీదు ఈరోజు అరెస్ట్ తర్వాత అందరికీ బహిర్గతమైన విషయం ఏంటంటే హౌ లాంగ్ హీ రాన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది తెలుగు జాతి తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎంత పరుగు తీశాడు ఆయన ఆయన అనేది ఆయన అరెస్ట్తో కానీ బయటికి రాల విదేశాల్లో కూడా పెద్ద ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈవెన్ అంటే ఇతర తెలుగు ఏతరులు కూడాను తెలుగేతరులు కూడాను బాబుగారు బాబు గారు ఒక తెలుగు జాతికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఆయన భారతదేశ జాతీయ సంపదగా మనం చూడొచ్చు గ్లోబల్గా ఆయన ఎదిగిపోయినటువంటి ఒక గ్లోబల్ పర్సనాలిటీగా మనం చూడవచ్చు అనేది చాలా స్పష్టంగా విజువల్స్తో సహా బయటకు వచ్చిన విషయం ఈరోజు బాబుగారి అక్రమ అరెస్ట్లో బయటపడింది సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అని మనం అనుకున్నాం బాబుగారి అరెస్ట్ ఏదైతే ఉందో బాబుగారు అరెస్ట్ అవటం ఏంటని అవాక్ అయిపోయిన పరిస్థితుల్లో అరెస్ట్ అయిన తర్వాత బాబుగారు ఈ జాతికి ఏం చేశారు అనేది బయటకు వచ్చినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ యూ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ అండి బట్ మీరు పర్టికులర్గా పాత్రికేయులుగా ఉన్నారు కాబట్టి నేను ఒకటి అండి ఆర్టికల్ నైన్టీన్ భావస్వేచ్ఛ ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో భావస్వేచ్ఛ అనేది చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది అంబేద్కర్ గారు చాలా బాగా ఆలోచించి కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా ఒక కరుడు కట్టినటువంటి సాంప్రదాయాలుగా మూఢనమ్మకాలతో రకరకాలుగా ఇరుక్కుపోయినటువంటి భారతదేశానికి అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలని చెప్తూ ఆర్టికల్ నైన్టీన్లో భావస్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని చెప్పారు కానీ భావ స్వేచ్ఛకి మీ ఎవరి దగ్గరగా ఉంటారా అంటే అసలు ఫస్ట్ మీ పాత్రికే బృందం ఉంటుంది ఒక ఒక నిజాన్ని బయటికి తీసుకురావాలన్నా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేసేటప్పుడు కాదు ఇది అబద్ధం అని చెప్పాలన్నా మీకున్నటువంటి స్వేచ్ఛ చాలా అపారమైంది చాలా విశాలమైనది బట్ అట్ ది సేమ్ టైం ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ అనే దాన్ని ఉపయోగించుకోవటానికి తనకి ఎలాబరేట్గా చాలా మీనింగ్ ఇచ్చారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు ఈరోజు స్వేచ్ఛ అనే దానికి అర్థం లేకుండా పోయిందండి ఎంతలా పోయిందంటే భావస్వేచ్ఛ అంటే బూతులు తిట్టడం స్వేచ్ఛ అంటే వ్యక్తిగత దాడులకు దిగటం స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తుల రహస్య జీవితము నాలుగోడల మధ్యలో ఉండే జీవితం ప్రైవేట్ జీవితాన్ని కూడా బయటకు లాగి దాన్ని ఒక అంశంగా తీసుకొని రాజకీయ విషయాలు సామాజిక అంశాలు సాంస్కృతిక అంశాలు అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొత్తం జాతి ఆత్మగౌరవకు సంబంధించిన అయిన విషయాలన్నింటినీ ప్రక్కన పెట్టేసి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నేను అందరినీ కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదండి ఇప్పటికే వైసీపీలో చాలామంది చాలా అన్హ్యాపీగా ఉన్నారని అన్రెస్ట్గా ఉన్నారని చాలా అసలు బయటికి రాలేక లోపల ఉండలేక అసహనంగా ఉన్న విషయం మా దృష్టికి వస్తూ ఉంది కానీ కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులం అని చెప్పుకునేవాళ్ళు కేవలం డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈరోజు కొత్త అర్థం చెప్పారు అదేంటయ్యా అంటే బూతులు తిట్టే భావస్వేచ్ఛ అని అది మీరు చేయలేరు నేను చేయలేను అది చాలా అందమైన పదం అండి అది చాలా పెద్ద పదం భావస్వేచ్ఛ అంటే ఏంటంటే నీ హక్కులు కోల్పోయినప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడగలటం నీ వ్యక్తిగత స్వేచ్ఛ పోయినప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడగలగటం ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలగటం భావస్వేచ్చ అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతలను మర్చిపోయి విస్మరించి పనిచేస్తున్నప్పుడు ఇది తప్పు చేస్తున్నారు మీకు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు వేరు మీరు చేస్తున్నది వేరని అడగటం భావస్వేచ్ఛ మాకు ఇది కావాలి అని అడగటం భావస్వేచ్చ మాకు న్యాయం కావాలని అడగటం భావస్వేచ్ఛ ఇది తప్పు జరుగుతుంది కాబట్టి దీన్ని మేము అని చెప్పేది భావస్వేచ్ఛ సో సో దట్ భావస్వేచ్ఛకి ఎంత విశాలమైన ప్లేస్ ఉందంటే రాజ్యాంగంలో చాలా ఉంది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంది దాని పరివసానం ఇవాళ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తున్న టైంలో చంద్రబాబు గారిని కాలర్ పట్టుకోండి కాల్ చేసేయండి చంద్రబాబుని బంగాళాఖాతాలో కలపండి దాడులకు తెగండి అని ఆయన పిలుపునిచ్చారు అది ఆయన భావ స్వేచ్ఛ అనుకున్నారు కానీ యాజ్ పర్ లా అది నేరం ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనుకుంటే ఎప్పుడో ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళు లేకపోతే ఏసీబీ వాళ్ళు ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు వర్తిస్తుందని సెవెంటీన్ ఏని అదే కదా వాడుకుంటున్నారు వాళ్ళు ఆ సెక్షన్ని వాడుకుంటూ బాబు గారు తప్పు చేశారు తప్పు చేశారని మాట్లాడుతున్న దానికి నేను ఈరోజు అడుగుతున్నానండి ఆ రోజులో పాదయాత్రలో నువ్వు మాటలు మాట్లాడిన మాటలు క్రిమినల్ యాటిట్యూడ్తో కూడినవి మీ మీద ఈరోజు కూడా మేము కేసులు పెట్టగలవు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఈరోజు నువ్వు నువ్వు పాదయాత్ర చీఫ్ మినిస్టర్ కాకముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ప్రతిపక్షంలో ఉన్నావు అప్పుడు నువ్వు వాడిన పదజాలం మీద మేము ఈరోజు కేసు పెట్టచ్చు రికార్డెడ్గా ఉన్నాయి అందుకనే కదా నిన్న రోజా మీద బండార సత్యనారాయణ గారు ఆమె పేలిపోతూ ఉంటే అసలు నీ నీ ఆరిజిన్ ఎక్కడ నువ్వు ఎక్కడ మొదలయ్యావు ఎలా వచ్చావు నువ్వు ఎలా బ్రతికావు నీ చీకటి జీవితం ఏంటని మాట్లాడుచుకు మాట్లాడుకునే పరిస్థితి కల్పించుకుంది కాబట్టి ఏంటంటే వీటన్నింటిని తిరగదోడే ఉద్దేశం తెలుగుదేశం లాంటి పార్టీలకు కానీ ఒక్క వైసీపీకి తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఎవరు కూడాను జరిగిపోయిన అంశాలను పెద్ద చేసి అనవసరమైనటువంటి సంక్షోభాన్ని సంక్లిష్టతని క్రియేట్ చేయడం కాకుండా హౌ టు టేక్ ది స్టేట్ ఫార్వర్డ్ బై ఆల్ మీన్స్ సామాజికంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు డెవలప్ ఎలా అవ్వాలి ఆల్ సెడ్ అండ్ జాతి ముందుకు పోవడానికి ఆర్థిక పరిపుష్టితో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆలోచించే ఈ టైంలో బాబుగారు అరెస్టు అరెస్ట్ అయిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు వాడే పదజాలం రాజకీయ కక్షతో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చర్యలు ఇవన్నీ క్రిమినల్ యాటిట్యూడ్తో కూడా నేను చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నాయి ఈ విషయంలో మీ జ్ఞానం అవసరం లేదు నా కూడా అవసరం లేదండి చిన్న ఆటో రిక్షా తొక్కుడునే ఒక చిన్న చదువు లేని అబ్బాయిని అడుగుతున్నా కూడా చాలా చక్కగా విశదీకరించి చెప్పగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇంతకాలం ఎప్పుడు ఏ ఆరోపణను ఎదుర్కొని ఆయన ఈరోజు ఆలోచనను కేవలం మూడు వందల యాభై కోట్లు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకి సంబంధించి ఆయన స్కామ్ చేశారు అని నేను మాట్లాడటం చాలా హాస్యాస్పదం అండి ఎందుకంటే ఆయన జాతీయ సంపదగా మనం చూడగలిగాం లక్షలాది కోట్ల రూపాయలని ఆయన పౌలరైజ్ చేసి మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాన్ని డెవలప్ చేసే క్రమంలో ప్రపంచం అంతా మన వైపు చూసేటట్లు చేసుకున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మన భువనేశ్వర్ గారు పదం ఆడారండి నేను ఐ లైక్ హర్ వెరీ మచ్ ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ నా హెరిటేజ్ పాల వ్యాపారంలో టూ పర్సెంట్ నేను అమ్ముకున్నా కూడా నాలుగు వందల కోట్లు వస్తాయి సో చంద్రబాబు నాయుడు గారు స్కాన్ చేయాల్సిన అవసరం ఏముందండి ఎంత ఎంత రిడిపులెస్గా ఉంది ఇది అని చెప్పేసి అని ఆవిడ దాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను సో నేను అనేది ఏంటంటే అండి బాబు గారు మూడు వందల డెబ్బై వేల కోట్లు తిన్నారు అని అంటే తినడానికి అవకాశం ఉందా అని ఆలోచించేవాళ్ళు కానీ మూడు వందల డెబ్బై వేల కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఒక పిలిపించినా కూడా ఇస్తారండి మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలి లేకపోతే ఒక వ్యవస్థను స్థాపించుకోవటాన్ని దాని తాలూకు భవనాలు నిర్మించుకోవాలి కార్యకర్తల నుంచి నేను అడుగుతానంటే మూడు వందల యాభై కోట్ల కార్యకర్తలు ఇచ్చే స్టేజ్లో ఒక చక్కటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వస్తాయి ఇప్పుడు తెలుగుదేశానికి ఎన్ఆర్ఐ వింగ్ కూడా ఉందండి వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ పే బ్యాక్ టు ఓన్ సొసైటీ మేము బాగుపడ్డాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండి ఉండొచ్చు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పదాన్ని నడిపించిన క్రమంలో మేమందరం బెనిఫిట్ అయ్యాం కాబట్టి మేము ఇతర దేశాల్లో స్థిరపడి తిరిగి మా జాతికి మేము తిరిగి చెల్లించాలి మా జాతికి నుండి మేము ఎదిగి వచ్చాం కాబట్టి మా జాతికి నుండి మేము తీసుకున్న దానికి రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి అని ఎన్ఆర్ఎస్ అందరూ ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళు ఉద్యమకారులు అయ్యారు గమ్మత్తు సార్ వాళ్ళు ఉద్యమకారులు అయ్యారు బాబుగారు ఏం చేశారు వాళ్ళు చెప్పారు నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం కంటే తెలుగుదేశం కేడర్ కంటే తెలుగుదేశం నాయకుల కంటే కూడా బాబు గారి వలన చంద్రబాబు నాయుడు గారి వలన ఎవరైతే లబ్ధి పొంది ఈరోజు చక్కగా బ్రతుకుతూ ఉన్నారో కంఫర్టబుల్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి దేశం నుంచి ముందుకొచ్చి ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ డూయింగ్ వెల్ అండ్ ఐఎమ్ ఫైన్ నేను ఆర్థికంగా చాలా బాగా ఉన్నాను దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని కొన్ని వందల మంది వేల మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ మూమెంట్స్ అక్కడ చాలా బాగా చక్కగా స్వేచ్ఛగా చేసుకున్నారు వాళ్ళ స్వేచ్ఛని ఇతర దేశాల్లో చాలా బాగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగారు ఇక్కడ మాత్రం ఈ పర్టికులర్ స్టేట్లో మాత్రం పౌరులు ఇది అని మాట్లాడితే అన్యాయమైన మాట్లాడిన కూడా లోపలేసిన ఒక నీచమైన చరిత్ర ఒక అన్యాయమైనటువంటి ఒక ఒక ఘటన మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము కాబట్టి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆత్మగౌరవం అనేది మనం తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి ఆత్మగౌరవం అని తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి నోట్లో తెలుగు వాళ్ళు అనంటే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం అని మాట్లాడు బ్రదర్ అనే అనేవాళ్ళు సో ఆత్మగౌరవం అనే పునాదుల మీద తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందండి సో దాట్ ఒక ఒక ఇన్సిడెంట్ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుందండి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అందరూ సీఎంల్ని పిలిచి రాష్ట్ర పరిస్థితుల్ని ఆమె దాని మీద ఒక ఒక మీట్ పెట్టినప్పుడు ఆవిడ మాట్లాడుతున్నాయి ఆమె ప్రతిపాదనలు చేసిన వాటిని చంద్ర ఎన్టీ రామారావు గారు విభేదించి మేము ఈ మీటింగ్ నుంచి వాకౌట్ చేస్తున్నాము మాకు ముందు ఆత్మగౌరవం కావాలి మాకు ఆ గౌరవం ఇచ్చిన తర్వాత తత్మా విషయాలకు నేను వస్తానని వాకౌట్ చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది ఆత్మగౌరవం పునాదుల మీద నిర్మించబడిందని నేను చక్కగా స్పష్టంగా చెప్పగలవు ఎందుకంటే బోళ్ళంతా చదివాము చూసామండి మేము కూడా అనుభవించాము కష్టాలని నష్టాలని అను అనుభవించి ఆత్మగౌరవం అంటే ఏంటో ఆ విలువైన పదవాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఇంటిని మరం గారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాము ఈవెన్ మీరు కూడా అదే ప్రయత్నంలో భాగమే కదా మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసేది ఎక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సమాజాన్ని సమాంతరంగా ఎలా ఉంచాలి అన్ని విషయాల్లోనూ సమాంతరంగా ఎలా ఉంచాలి ఇట్లా వర్టికల్గా కాకుండా హారిజెంటల్గా సమంగా ఎలా ఉండాలి స్వేచ్ఛ బాధ్యతలు విధులు హక్కులు అన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దానికోసం మీరున్నారు మేమున్నాము ఈరోజు అవి గాడి తప్పి వెళ్ళినప్పుడు మనకు అల్టిమేట్గా న్యాయం చేసేది ఏది న్యాయస్థానం కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అండి ఏ తప్పు చేయకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అసలు న్యాయస్థానాలు కూడా ఒక ఒక క్వశ్చన్ మార్క్ అయింది ఈవెన్ న్యాయస్థానాలని కి జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విసిరాడు ఎలా నేను అవినీతి పనునని నా మీద ముద్రేశారు కానీ అవినీతి అందరూ చేశారని దాన్ని ప్రూవ్ చేయాలనుకునే ఒక కుట్ర చేశారు ఆయన నువ్వు లక్ష కోట్ల కుంభకోణంలో ఇరు ఇరుక్కొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ అయ్యి ఈడి అటాచ్మెంట్స్కి వెళ్ళి పదహారు నెలలు జైల్లో ఉండి నువ్వు ఇప్పుడు కూడాను బెయిల్ మీద ఉన్న ఒక అక్యూజ్డ్గా ఉండి నిందితుడిగా ఉండి నీ అదృష్టం బాగుండి సీఎం అయ్యావు ఇప్పుడు మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ విసులుబాటు ఉంది కాబట్టి నువ్వు సీఎం అయ్యావు కానీ సీఎం అయిన తర్వాత లక్ష కోట్లు నువ్వు ఏదైతే సంపాదించావు ఇవాళ ఐదు లక్షల కోట్ల దాకా వెళ్ళాడు అనేది ఒకటి వినిపిస్తూ ఉందండి ఏ లక్ష కోట్ల మీద అయితే నీకు ఆరోపణలు వచ్చి ఆ లక్ష కోట్లు తీసుకొచ్చి ఖర్చు నాకు పవన్ కళ్యాణ్ గారు అదే అడుగుతున్నారు నువ్వు ఏ రోజన్నా ఒక లక్ష రూపాయలు నీ జేబులో నుంచి తీసి ఎవరికైనా సహాయం చేసినట్లు ఉందా అని అడుగుతా ఉన్నారు అందుకని నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో ఈరోజు న్యాయస్థానాలు కూడా సవాల్గా మారింది అల్టిమేట్గా భారతదేశంలో ఒక విచక్షణాధికారం ఉన్నటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థ ముందు ముందు తెలుగు జాతికి సంబంధించినటువంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి వాదనలకు వస్తున్నాయి ఈ వాదంలో ఒక ప్రధాన బిందువుగా మారింది చంద్రబాబు నాయుడు గారు అరస్టు